బట్టతలతో బాధపడుతున్నారా అధుతమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఫేస్ క్లినిక్ అండి మీరు మనం ఇట్లాంటి డౌట్లు ఉంటుందా అనే క్వశ్చన్కి రియల్గా కూడా ఉన్న వాళ్ళకే తెలుస్తుంది బట్ యాజ్ ఎ సైకాలజీ యాజ్ ఎ లైఫ్ కోచ్గా నేను కొన్ని పారామీటర్స్ అయితే చెప్తాను ఉంటుందా లేదా అంటే ఖచ్చితంగా ఎంతవరకు ఉంటుంది అది రియలా కాదా ఎంత దూరం వస్తుంది అనేది మాట్లాడుకుంటే ఎక్స్ట్రా మరిటల్ ఎఫ్ఐఆర్ కరెక్టా కాదా అవన్నీ మనం జడ్జిమెంట్లు చేయట్లేదు లేకపోతే మనం ఇవి చెప్తుంటే ఇంకొకళ్ళకి చెయ్యమని లీడ్ ఇవ్వట్లేదు చేసే కొనే వాళ్ళకి ఈ ఇదేమో చూసుకోండి మీది రియల్గా దీన్ని మీరు ఇది అనుకుంటున్నారేమో ఇది కావచ్చు ఎంత దూరం వెళ్తుంది వాట్ విల్ యువర్ ఎండ్ స్టోరీ అనే దానికి ఒక చిన్న స్టోరీ తీసుకెళ్తున్నాం దాంట్లో మనకు సంబంధించి ఎవరైనా ఆ ప్రాబ్లమ్స్లో ఉండి ఉంటే అమ్మాయి కానివ్వండి అబ్బాయి కానివ్వండి సమస్యను ఎదుర్కొనే ధైర్యం ఉందా సమస్య మనకు అవసరమా సమస్య ఎంత దూరం వెళ్తుంది అది సమస్య కాదా ప్రేమనా అనే ఒక ఈ ఒక వాళ్ళల్లో వాళ్ళకి చాలా ఉంటుంది దాన్ని కొంచెం మనం విడమర్చి క్వశ్చన్స్ వాళ్ళకు వాళ్ళు వేసుకునే వాటికి మనం కొన్ని ఆన్సర్స్ ఇవ్వడం జరుగుతుంది సో దే విల్ గెట్ అన్ ఈజీ ఒక రెఫరెన్స్ అయితే దొరుకుతుందేమో అని ఆశ ఎందుకంటే తెలుసో తెలియకో మనిషి అన్నాక కొన్ని డైరెక్షన్లోకి జర్నీ చేయటం జరుగుతుంది రూట్ తెలియక మరి ఆ డైరెక్షన్ ఎక్కడ వరకు వెళ్తుందో మనం ఒక నావిగేషన్ ఇస్తే వాళ్ళు ఒక ఉండాలా ఇమీడియట్గా యూ టర్న్ తీసుకోవాలా అనేది ఒక మంచి దో మంచి దారికి ఇది ఉపయోగపడాలని చేసే ఒక మంచి ఇంటెన్షనే కానీ ఊరికే వీళ్ళు సంసారాలల్లో లేకపోతే రిలేషన్షిప్స్ అంటే ప్రస్తుతము ఏ ఫీల్డ్ తీసుకున్నా ఎక్కడ తీసుకున్నా నడిచే మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నడిచే వాస్తవమైన టాపిక్ కాబట్టి బీ రెడీ టు ఫేస్ ఇట్ బి రెడీ టు లిసన్ ఇట్ ఇఫ్ యు ఆర్ నాట్ బిలాంగ్ టు దిస్ కైండ్ ఆఫ్ కంటెంట్ ఎవరో కళ్ళకి అవకాశము ఎందుకు నేను ఇంత చెప్తున్నాను అంటే కొంతమంది ఎప్పుడైనా ఏం పనిలేదు మీకు వేరే అట్లా మాట్లాడుతుంటారు కానీ మనకు కొన్ని ఫీడ్బ్యాక్స్ దీని వల్ల నాకు బయట కంట్రీ నుంచి కానీ ఎక్కువ కౌన్సిలింగ్ వచ్చారు వంద మంది వంద రకాలుగా మాట్లాడుకున్నా ప్రపంచంలో ఈ సమస్య లేదు అని చెప్పడానికి లేదు లేదు కాబట్టి ఇంకొకరికి లేదు అని చెప్పుకోవడానికి లేదు సమస్య ప్రతి చోట ప్రతి ఒక్కరికి ఉంటుంది బట్ వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళ ఆలోచన స్థితిని బట్టి వాళ్ళ లగ్జరీని బట్టి వాళ్ళ ఫైనాన్షియల్ రిలేషన్షిప్ పెయింటింగ్ చేసే స్థాయిని బట్టి ఉంటుంది దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో చేయాలోనే మనం ఒక చిన్న లైట్ ఇష్యూ దిస్ వెరీ ఎమోషనల్ అండ్ సెంటిమెంటల్ మనస్సుకు సంబంధించిన ఇష్యూస్ ఐత్యానికి పోయి పెట్టుకునే వాళ్ళు వేరే అది పక్కకు పెడదాం మనము సో మీరు అడిగిన క్వశ్చన్ ఏంటి లవ్ ఉంటుందా ఇది ఎట్లా వెళ్తుంది సో మనం పార్ట్ టూ కూడా అనుకున్నాం కాబట్టి ఇంకా కొంచెం డీటెయిల్డ్ డిస్కషన్ అవుతోంది సో హియర్ ఇట్ ఈస్ అ పార్ట్ టూ ఫర్ యూ సో ఏంటి అంటే ఫస్ట్ అసలు ఈ ఎమో మన ఇల్లీగల్ అఫైర్స్ అనే దాంట్లో రొమాంటిక్ లవ్ అనేది ఒకటి ఉంటుంది లవ్లో ఎన్ని వెరైటీస్ మనం ఇప్పుడు చూడొచ్చు అసలు ఎందుకు ఈ ఎఫైర్ పెట్టుకోవడానికి రీజన్ అన్నప్పుడు కొంతమందిని చూడంగానే వీళ్ళకెక్కడో ఒక సుందరో ఊహా గ్రీకు వీరుడో ఉంటాడు మైండ్లో నాట్ ఓన్లీ ఫిజికల్ అపియరెన్స్ క్వాలిటీగా ఆ బబ్లినెస్సా ద డేరింగ్ ఆల్ఫా మెల్సా రాధికా జాతి స్త్రీలా ఏదో ఒకటి వెళితే ఇద్దరి జీవితాలలో ఉండటము ఏదో ఒకటి ఉండి ఇంకొకళ్ళకి బాడీ బాడీ కనెక్షన్ వైబ్స్ క్రియేట్ అయితే ఒకళ్ళని చూడంగానే సార్ దిస్ రొమాంటిక్ లైక్ లవ్ ఈజ్ టోటల్లీ ఆ ఇండివిజువల్స్ ఇద్దరికి ఎలా అంటే మోస్ట్లీ మోహమా అట్రాక్షన్ అంటే లైక్ ఎప్పుడెప్పుడు తహతహ డిజైర్ ఉంటుంది కదా లైక్ ఫిజికల్ నీడ్ కోసం ఎక్కువగా ఆ లవ్ ఎక్కువ ఉండటం జరుగుతుంది దిస్ దిస్ మోస్ట్లీ కొంచెం ఈ నేను ఏజ్ గ్రూప్ కూడా చెప్పలేకపోతున్నాను లేండి ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఎవ్రీ ఏజ్ గ్రూప్ ఈజ్ రొమాంటిక్ సో ఐ కాంట్ కన్సిడర్ లెస్ లైక్ యంగ్స్టర్స్ అని కూడా నేను చెప్పలేను బట్ రొమాంటిక్ లవ్ అనేది అయితే ఉండటం జరుగుతుంది వెన్ యూ గో ఫర్ ఎఫ్ఐర్ ద ఫస్ట్ కన్స్ట్రెంట్ బికాస్ ద బ్యాడ్ నేను అసలు జెండర్ డిస్క్రిమినేషన్ ఉండదు నా దగ్గర రియల్లీ బట్ స్టిల్ నేను చెప్తున్నాను జనరల్గా అబ్బాయి ఫస్ట్ కోరుకునేది ఫిజికల్ అమ్మాయి కోరుకునేది ప్రేమ సో ఈ ప్రేమ కావాలి అంటే ఈమె కూడా ఫస్ట్ ఫిజికల్ అవ్వాల్సి వస్తుంది సో కాబట్టికి ఇందులో రొమాంటిక్ లవ్ మోస్ట్లీ దట్ వైబ్స్ ఇస్ బిట్వీన్ ద ఫిజికల్ నీడ్స్ ఫిజికల్గా గా వాళ్ళకి ఎప్పుడెప్పుడు కలవాలా అని ఆ తహ తహ సో అంటే ఇట్లా కూర్చొని లైక్ వాళ్ళకి అందరు ఉన్నారని కూడా చూడకుండా చేతులు పట్టుకుంటూ ఉంటారు ఈవెన్ దట్ ఈస్ అన్ ఆఫీస్ ఇద్దరు మ్యారీడ్ అయినాక అఫేర్ పెట్టుకున్నా కూడా దే కాంట్ రెసిస్ట్ దేర్ ఫీలింగ్స్ దట్ ఈస్ మరి మీరు లవ్ అంటారా దాన్ని కామం అంటారా లేకపోతే మోహం అంటారా అది మీ నాలెడ్జ్ వ్యామోహం అంటారా అది వేరు బట్ దట్ ఎక్స్ దట్ అది ఉంటుంది లస్ట్ లవ్ దట్ ఈస్ కాల్డ్ లవ్ అని వాళ్ళు అనుకుంటుంటారు నువ్వంటే నాకు ఇష్టం అందుకే నేను లేఖ నేను పట్టుకోలేకుండా ఉండలేను నేను ఎప్పుడెప్పుడు కలవాలి దే కన్సిడర్ దట్ ఆస్ అ రొమాంటిక్ లవ్ రెండో వర్గం ఏంటంటే కంపానియన్ లవ్ అంటాం కంపానియన్ లవ్ అని అంటే ఏంటంటే బేసికల్గా గా వీళ్ళకి ఒక సిచ్యు అంటే ఇప్పుడు దే వాంట్ వన్ కంపెనీ ఎమోషన్స్ షేర్ చేసుకోడానికి కానివ్వండి లేకపోతే వాళ్ళ ఒక ఫీలింగ్స్ ఏదైనా ఈ ఫిజికల్ ఫీలింగ్స్ ఏదైనా ఉంటే అది షేర్ చేసుకొని కానివ్వండి లేకపోతే సపోర్ట్గా నిలబడతారు అంటే నేను నీకు ఒక కంపెనీ అంటే మంచి కంపెనీగా ఒక ఈ వీళ్ళతో ఉంటే ఆహ్లాదకరంగా ఉంటుందిరా అబ్బా కూర్చొని కబుర్లు బెనిఫిట్స్ ఫ్రెండ్షిప్ విత్ బెనిఫిట్స్ ఇది ఇప్పుడు ట్రెండింగ్ లాంగ్వేజ్ ఇది ఫ్రెండ్షిప్ విత్ బెనిఫిట్స్ సో దీన్ని ఏమంటారు అని అంటే కంపానియన్ లవ్ బికాస్ ద బోత్ లవ్స్ ఈచ్ అదర్ కంపెనీ ఇన్ ఆల్ మీన్స్ ఫిజికల్ ఎమోషనల్ మానిటరింగ్ సో ఈ సపోర్ట్ దే విల్ టేక్ ఫ్రమ్ ఈచ్ అదర్ మేబీ వన్ నీడ్ వన్ థింగ్ ఒకళ్ళకి ఒకటి అవసరం ఉండొచ్చు ఇంకొకళ్ళకి ఇంకొకటి అవసరం వస్తుంది యాజ్ యూ సెట్ ఫ్రెండ్షిప్ విత్ బెనిఫిట్స్ సో దీంట్లో ఆటోమేటిక్గా ఈ షేరింగ్ కేరింగ్ వచ్చినప్పుడు లవ్ అనేది వస్తుంది దట్ ఈస్ కాల్డ్ కంపానియన్ లవ్ సో ఇప్పుడు ఒక డబ్బా తీసుకెళ్ళి మనం రోజు బాక్స్ షేర్ చేసుకొని తింటే ప్రేమ వస్తుందా లేదా అంత చిన్న డబ్బా తీసుకుపోయి స్కూల్లో షేర్ చేసుకొని ఫుడ్ తింటేనే ఫ్రెండ్స్ మధ్యలో వచ్చినప్పుడు వెన్ యూ షేర్ దిస్ కైండ్ ఆఫ్ ఆల్ త్రీ కైండ్స్ ఆఫ్ థింగ్ ఖచ్చితంగా ఒక కైండ్ ఆఫ్ లవ్ అనేది అయితే ఇష్టం అనేది మనము ఇష్టము అనేది పెరగటం జరుగుతుంది దాన్ని ప్రేమ అని చాలా డీప్ వర్డ్ నేను చెప్పను కానీ ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఇష్టము దాన్నే ప్రేమ అనుకోవడం జరుగుతుంది ఎందుకంటే ఒకళ్ళ కోసం ఒకళ్ళు చేసుకుంటున్నారు కదా పనులు థర్డ్ కమ్స్ టు ఈ కంపానియన్ లవ్ తర్వాత మీరు ఇందాక ఫ్రెండ్షిప్ విత్ బెనిఫిట్స్ అన్నారు కదా ఇప్పుడు నేను చెప్పబోయేది కండిషనల్ లవ్ దీన్ని మధ్య వాడేదాన్ని ఏంటంటే సిచ్యుయేషన్షిప్ అంటున్నారు సిచ్యుయేషన్షిప్ అంటే సిచ్యుయేషన్షిప్ ఈ ల నువ్వు వరకే ఉండాలా కండిషనల్ లవ్ నువ్వు మళ్ళీ మీ ఆవిడ దగ్గర పోయినావు నువ్వు మీ ఆవిడతో ఉండొద్దు లేకపోతే మీ ఆవిడకి ఎం కొనియొద్దు నువ్వు నాతో మొత్తం ఉండాలి ఇలాంటి ఎక సెకలు ఉండొద్దు లేదు అంటే హస్బెండ్ వైఫ్ అయితే కూడా నువ్వు రమ్మన్నప్పుడు నేను రాలేను లేకపోతే ఇట్లా ఉంటుంది ఇట్లా ఉంటుంది సో దే విల్ హ్యావ్ దేర్ బార్డర్స్ కండిషన్ల లవ్ ఈ కండిషన్స్లో ఇలా మన ఇద్దరం ఉంటాము ఎంతవరకు ఉంటాము ఏంటిది అనేది తెలియదు ఇది లాంగ్ టర్మ్ ఉంటుందో లేదో తెలియదు ఇప్పుడు ఉన్నంత వరకు ఈ సిచ్యుయేషన్లో మన ఇద్దరం ఒకరికొకరు ఉంటున్నామని కండిషనల్ లవ్ అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ నుంచి కొంచెము ఇంకొక వెరైటీ ఉంటుంది సో రిస్క్ అండ్ ఎక్సైట్మెంట్ లవ్ అంటారు దీంట్లో ఏంటి అంటే బేసికల్గా ఎవరికైతే ఈ కొత్త ఏజ్ తీసుకోండి ఇఫ్ యూ హ్యావ్ ఎ అనదర్ ఎఫైర్ విత్ ఆపోజిట్ జెండర్ ఆటోమేటిక్ గా ఉత్సాహం ఎట్లా ఉంటది బ్లడ్ ఉరకలేస్తుంది అందుకే అంటారు కదా అరవై ఏళ్ళలో కూడా ఫామ్ లోకి వస్తారు అని అంటుంటారు అవునా సో ఆ బురక అది ప్రకృతి అంటే నేచర్ లో మనం కొన్నిసార్లు కొన్ని కొన్ని ప్లేసెస్ వెళ్ళినప్పుడు ఇప్పుడు టెంపుల్ లోకి వెళ్తే మానసిక ప్రశాంతత వస్తుంది లేదా ప్రజెంట్ గా ఉన్న ఒక ఎత్తైన కొండల దగ్గరకు వెళ్తే నేచర్ తో ఒకలాంటి కనెక్టివిటీ దొరుకుతూ ఉంటుంది మదర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒకలాంటి కనెక్టివిటీ దొరుకుతుంది ఫాదర్ దగ్గరతో మా కూర్చొని మాట్లాడేటప్పుడు ఒక ఒకలాంటి కనెక్టివిటీ ఉంటుంది స్కూల్లో వెళ్ళినప్పుడు ఒకలాంటి కనెక్టివిటీ ఉంటుంది ఈవెన్ మనం ఒక పువ్వుని చూసినా కూడా సో అక్కడి నుంచి వచ్చేటువంటి ఫీలింగ్స్ అనేవి చేంజ్ అవ్వడం జరుగుతుంది అవును ఖచ్చితంగా ఆపోజిట్ జెండర్ చూసినప్పుడు ఒక రకమైన ఉత్సాహం సో ఇదేంటంటే కొత్తగా ఇప్పుడు ఎఫెర్ పెట్టుకున్నారనుకోండి వీళ్లకు ఎప్పుడెప్పుడు కలవాలా అని తహ తహా రిస్క్ చేస్తుంటారు కదా దొంగతనంగా కలవటము అబద్ధాలు చెప్పి వెళ్ళటము ఈ ఎక్సైట్మెంట్ అంటే ఇప్పుడు ఆపుకొని ఇక్కడ అబద్ధాలు చెప్పి వెళ్తారు కదా దే విల్ హ్యావ్ ఎ ఇంటెన్స్ లవ్ ఇప్పుడు ఇన్ని ఇట్లా తెగదెంపులు చేసుకుని వెళ్ళినప్పుడు దే విల్ గెట్ అట్రాక్టెడ్ అదర్ సో మచ్ బై దట్ దే విల్ ఫీల్ దట్ ఇట్ ఇస్ ఎ టూ మచ్ లవ్ ఉంది మా ఇద్దర్లో బట్ ఇక్కడ ఏంటంటే వద్దన్న పని ఎక్కువ చేసినప్పుడు ఎంత కిక్ ఉంటుందో సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ రిస్క్ అండ్ ఆబ్వియస్లీ సో దానికి పరిణామాలకి వెళ్తున్నాం మనం కిందకి ఉంటుంది ఎందుకు మనం మనోళ్లే వ్యాలిడేషన్ ఇస్తారు సో దాని తర్వాత ఏంటంటే ఇంకా కొన్ని ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్ లవ్ అంటారు ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్ అంటే ఏంటి అంటే ఇప్పుడు వీళ్ళకు ఎమోషనల్ నీడ్స్ ఉండొచ్చు ఒకరికొకరు వినడానికి లేకపోవడమో లేకపోతే ఏదైతే ల్యాకింగ్ ఉందో వాళ్ళ రెస్పెక్టివ్ మ్యారేజెస్లా అది అదడు పర్సన్లు ఇద్దరు పూర్తి తరహాగా సరెండర్ అవ్వటం నువ్వేమి చెప్పినా నువ్వేమి చేసినా ఇది చాలా క్లియర్ అండి అంటే మనం చాలా సార్లు డిస్కస్ చేసుకుందాం ఎక్స్ట్రా మ్యారిటల్ ఎఫెక్ట్స్ స్టార్ట్ అవడానికి బేసిక్ అతి అతి భయంకరమైనటువంటి కారణం ఏదైనా ఉంది అని అంటే వైఫ్ అండ్ హస్బెండ్ టైం స్పేర్ చేసుకోలేకపోవటం అంటే ఆ షేరింగ్ లేకపోవటం వల్ల ఎమోషనల్ లీడ్స్ హాంట్ చేస్తూ ఉంటాయి ఇది చాలా పెద్దది ఇది చాలా అసలు దీన్ని ఏ రకంగా తీసుకోవడం తప్ప వేరే ఆప్షన్ ఎమోషనల్ కూడా వాట్సాప్ లో కానీ లేదంటే ఇన్స్టాగ్రామ్ లో కానీ ఫేస్బుక్ లో కానీ లేదా అదర్ ప్లాట్ఫామ్స్ అంటే డిజిటల్ ప్లాట్ఫామ్స్ నుంచి మనకు అది వస్తూ ఉంటుంది అనమాట వెరీ క్లియర్ అండి వెరీ క్లియర్ ఎమోషనల్ అంటే ఇప్పుడు నేను కొంతమంది మనకు కమెంట్ చేస్తారు నేను చాలా బాగా చూసుకుంటాను నేను చాలా బాగుంటాను బట్ స్టిల్ పెట్టుకున్నాడు అవి ఆ పైనకొస్తాయి వస్తాయి అర్థమవుతుందా ఇది ఏంటి అంటే ఇది బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ లోన్లీనెస్ అండర్స్టాండింగ్ ల్యాక్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఎంపతి సిచ్యుయేషన్ బండీస్ ఇవన్నీ సపోర్ట్ ల్యాక్ ఆఫ్ సపోర్ట్ ట్రస్ట్ ఇవన్నిటి మీదకి వచ్చినప్పుడు ఈ ఎమోషనల్ గా వేరే ఒక పార్ట్నర్స్ మీద అందుకే పెళ్లి చేసుకున్నది ఏంటంటే మరి వేరే అబ్బాయి దోస్తులు ఉంటారు కదా మేడం అమ్మాయి దోస్తులు ఉంటారు కంటే ఆహా ఈ ఆల్వేస్ నీడ్ దిస్ ఆపోజిట్ జెండర్ కంపానియన్ అయితే ఇద్దరు షేర్ చేసుకొని ఒక ఇంట్లో ఉండాలనే ఇద్దరు ఆపోజిట్ జెండర్ కి పెళ్లి చేసిండ్రు కదా సో యాజ్ ఇట్ ఈస్ దే విల్ సర్చ్ ఫర్ ద ఆపోజిట్ విచ్ ఇస్ మిస్సింగ్ ఇన్ ద రిలేషన్ ఈ ఆపోజిట్ జెండర్ వాళ్ళను సో కాబట్టి ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ మన కల్చర్కి రాంగ్ కాబట్టి బట్ ఫిజియోలాజికల్ ప్రాసెస్ లో ఏంటంటే అది అదే కోరుకుంటుంది బ్రెయిన్ హార్మోన్స్ ఏం కట్టుకుంటుందంటే ఆపోజిట్ సెక్స్ని కోరుకోవడం జరుగుతుంది ఆ వినడానికి ఆ వ్యాలిడేషన్కి ఆ పొగట్టానికి లేకపోతే వాళ్ళకు ఉన్న హార్మోనల్ రిలేస్ని బ్యాలెన్స్ చేయడానికి ఆ లవ్ అనే ఒక హార్మోన్ లవ్ హార్మోన్స్ ఏమున్నాయో అవే వాళ్ళకి ఎక్కువ సూదనింగ్ ఉండడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ మిస్ అయినాయి వాళ్ళు ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్ కోసం వెళ్ళటం జరుగుతుంది అట్లాగే ఈ ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్ ఒక వైపు అవుతున్నప్పుడు మీకు ఇందాక నేను చెప్పినట్టు రిస్క్ ఎంతైతే చేస్తారో అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే వీళ్ళు ఎస్కేప్ అవుతుంటారు రియాలిటీ నుంచి ఏంటంటే ఇంటికి పోగానే ఫర్ ఎగ్జాంపుల్ భార్య నశపెడుతుంది అందుకని ఇంకొక అఫైర్ పెట్టుకున్నారు సో దిస్ రియాలిటీని వైఫ్ అనుకో హస్బెండ్ తాగొస్తాడు అసలు పట్టించుకోడు తనకి టైం ఇవ్వడు తను అంటే లైక్ నో అదర్ థింగ్స్ ఆర్ సాటిస్ఫైడ్ ఫర్ హర్ ఇవర్ ఎమోషనల్ ఏమైనా మానిటరీ ఏమైనా ఫిజికలీ సో ఈ రియాలిటీ నుంచి ఎస్కేప్ అవ్వడానికి ఇంకో ఇద్దరు కనెక్ట్ అవ్వడం జరుగుతుంది అక్కడ వాళ్ళిద్దరివి ఫుల్ఫిల్ అవ్వడం జరుగుతుంది సో దే ఎస్కేప్ ఫ్రమ్ ద రియాలిటీ అండ్ దే గో ఫర్ దిస్ కైండ్ ఆఫ్ ఎ లవ్ అనేది ఒక పేరు పెట్టుకొని అది ఒక కొత్త అక్కడ నుంచి ఒక కొత్త రిలేషన్ పుట్టుకురావడం జరుగుతుంది అట్లా కాకుండా ఇప్పుడు ఇది చేశారు కాబట్టి ఇవన్నీ చేయంగానే మీరు అనుకుంటారేమో ఒకటి ఖచ్చితంగా మిస్ అయ్యేది ఏంటంటే ఇవన్నీ పెట్టుకోగానే సంబరం కాదు గిల్ట్ అండ్ కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది బాగా సో ఏమైతుందంటే యా గిల్ట్ అండ్ కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది ఏ రిలేషన్ ఈ రిలేషన్లో ఎలా అంటే దే నో దే ఆర్ డూయింగ్ రాంగ్ బికాజ్ మనం పుట్టింది టూ హండ్రెడ్ పర్సెంట్ నాకు బయట కంట్రీస్ గురించి నేను చెప్పను కానీ వెన్ ఇట్ కమ్స్ టు దిస్ ఇండియా మన కల్చర్ ప్రకారం తీసుకుంటే ఖచ్చితంగా ఏంటి అనంటే గిల్ట్ అనేది తెలుస్తుంది వాళ్ళకి ఆ ఏది రాంగ్ మన సంస్కృతి కాదు అనే గిల్ట్ ఆ కన్ఫ్యూజన్లో ఈ ప్రేమ ఎదుటి పర్సన్ మీద ఏముందో అది అది వాళ్ళకు ప్రేమ తెలియదు కన్ కన్ఫ్యూజన్ అనేది బాగా డెవలప్ అయిపోయి ప్రశాంతత మానసిక ప్రశాంతత మాత్రం జీరోకి రావడం జరుగుతుంది ఇక్కడి నుంచి అసలు లైఫ్ స్టార్ట్ అవుతుంది ఎందుకంటే ఖచ్చితంగా ఇక్కడ లవ్ ఉండదండి ఇంకా ఏదైతే వేరే దగ్గరికి పోతుందో ఈ గిల్ట్ అండ్ కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది మనం ఫస్ట్ స్టార్టింగ్లో అవన్నీ ఉన్నాయి అనుకున్నాము రొమాంటిక్ లవ్వా కంపానియన్ లవ్వా లేకపోతే లవ్ రిస్క్ రిస్క్తో రిస్క్ ఇట్లా అంటే వాళ్ళకి రిస్క్ అండ్ ఎక్సైట్మెంట్లో పుట్టే లవ్వా ఏదో సరదాగా స్టార్ట్ చేసిన లవ్వా లేకపోతే ఎస్కేప్ ఫ్రమ్ ద రియాలిటీ లవ్వా లేకపోతే ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్గా అనుకున్నాం కదా ఇక్కడ ఏదో లవ్ మొత్తానికి అయితే లవ్ అనుకుంటున్నారు ఇక్కడికి రాగానే స్టార్ట్ అవుతుంది ఒక గిల్ట్ ఒక కన్ఫ్యూజన్ ఏంటి ఇటుస్తే భార్యతో ఎలా మెయింటైన్ చేయాలి అక్కడికి పోతే ఆ ప్రేమించిన వాళ్ళతో ఎలా ఉండాలి భర్తతో ఎలా ఉండాలి సో ఈ విపరీతమైన గిల్టు కన్ఫ్యూజన్తో నరకం అనేది ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది ఆ నరకం ఏదైతే ఉంటుందో వీళ్ళు ముందు ఏదైతే నరకము అనుకొని కష్టం అనుకొని ఆ ట్రాప్లో పడ్డారో దానికంటే హండ్రెడ్ టైమ్స్ ఉంటుంది అంటే ఎన్ని పారామీటర్స్ చెప్పారు కదండి అందులో మీరు చెప్పిన వాటి అన్నిటిలో కూడా ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్స్లో ఫలానాదొకటి ఉంది అనేటువంటి విషయం చెప్తూనే ఉన్నారు బట్ అది లాంగ్ రన్ సస్టైనబిలిటీ ఉంటుందా లేదా అనేది అంటే అది ఎథికలా కాదా అనేది కూడా కొంతమంది కన్ఫ్యూషన్లో ఉంటారు ఈవెన్ వీడియో చూసేటువంటి వాళ్ళకు కూడా మరి దానికి సొల్యూషన్ ఏంటంటే ఎలా తెలుసుకోవాలి బేసికల్గా సి ఒకటి మీరు అన్నట్టు కన్ఫ్యూషన్ క్రియేట్ అయిందంటేనే మీరు ఒకసారి ఆలోచించుకోవాల్సిన విషయం లాంగ్ టర్మ్ సస్టైనబిలిటీ ఉన్నదా లేదా అనేది లేకపోతే అది అసలు వ్యాలిడేషనా కాదా ఇది ఎతికలా మేడం కాదు అని అనేది అది ఒకరు చెప్పేది కాదు ఎవరి ఎథిక్స్కి వాళ్ళకు వదిలేది కానీ అది చాలా దూరం వెళ్ళింది ఏ రీజన్స్ వల్ల అసలు మీరు వెళ్ళారు ఏ రీజన్స్ వల్ల అది పెట్టుకున్నారు అసలు నిజంగా దీన్ని తీసుకెళ్లాలా దీన్ని తీసుకెళ్లాలా ముందుకి అనే కన్ఫ్యూషన్స్ అయితే ఖచ్చితంగా ఈ ఉన్న నడి సముద్రంలో ఉన్న వాళ్లకు మాత్రము నావలాగా ఉపయోగపడాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కమెంట్ చేయండి ఆ కమెంట్ మీద మళ్ళీ మనం సొల్యూషన్ ఓరియంటెడ్ ఇస్తాం లేదు మా పర్సనల్ సిచ్యుయేషన్ చాలా పీకల్ లోతుగా వచ్చేసింది ఇది ఎటు తీసుకెళ్లాలో కానీ నావలో ఉన్నాను నేను కన్ఫ్యూజన్లో ఉన్నాను అనుకునేవాళ్ళు దే కెన్ కాంటాక్ట్ అస్ ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ కన్సల్టేషన్స్ ఆల్రెడీ వస్తున్నారు అండ్ వీఆర్ అంటే పర్సనల్లీ దే ఆర్ లైక్ సాటిస్ఫైడ్ విత్ ద సొల్యూషన్స్ ఒక ఒక రేంజ్ తర్వాత టఫ్ డెసిషన్స్ తీసుకోవడం చాలా కష్టమవుతుంది నాకు ఫర్ దట్ వీ నీడ్ రాదర్ గోయింగ్ టు జడ్జెస్ ఆర్ కోర్టులు స్పాయిల్ చేసుకొని జీవితాలు అంత పెద్ద డెసిషన్ తీసుకునే ముందు ఒక చిన్న దింపుడు గల్లం అంటారు తెలుసా నీకు దింపుడు గల్లం అంటే ఏంటంటే చనిపోయాక మనిషిని ఎత్తుకొని వెళ్తూ ఉంటారు వెళ్ళి అసలు కట్టిన దాని మీద పడుకోబెట్టే ముందు ఒకసారి ఇక్కడ కింద దించుతారు ఆ కింద దించితే ఏమర్థం తెలుసా ఒకవేళ బ్రతికే మన లేస్ వస్తాడా అని కొన్ని స్టోరీస్ ఉన్నాయి ఈ బ్రతికి వస్తాడా మనిషి అని సో అలాగా మీరు డైరెక్ట్గా కొట్లాడేసుకొని జీవితాలు ఆగం చేసుకునే లోపు ఒక్కసారి దింపుడు గల్లెంలాగా మన దగ్గర స్టాప్ అయినో ఇట్ ఈస్ ఎ వెరీ ఎమోషనల్ వెరీ సీరియస్ ఎగ్జాంపుల్ చెప్పిన అలాంటి వాళ్ళు ఇఫ్ దే స్టాప్ వన్ సొల్యూషన్ మన దగ్గర ఒకవేళ కి కనుక దే కెన్ కాల్ ఆన్ స్క్రాలింగ్ నెంబర్ ఐ థింక్ దే విల్ గెట్ ఎ పర్ఫెక్ట్ సొల్యూషన్ ట్రూ అండి అంటే మీరు చెప్పినటువంటి ఎగ్జాంపుల్ ఏదైతే ఉందో ప్రతి మనిషి ఆలోచనలో హాంట్ చేసి బతకాలా చావాలా అనేటువంటి దానికి తీసుకెళ్ళేటువంటి పరిస్థితి ఉండాలా వదిలేయాలా ఇది రియలా కాదా సో దే నీడ్ కౌన్సిలింగ్ నో డౌట్ సో మీరు కనుక ఆ ఆలోచనలో ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో నిజంగా మేము నిజమైన ప్రేమలో ఉన్నామా ఇంకో దాంట్లో ఉన్నా ఇంకో దాంట్లో ఉన్నామని అంటే కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేస్తే దాని మీద మీరు సొల్యూషన్ వీడియో చేయడం జరుగుతుంది బట్ ఇలాంటి సందిగ్ధంలో ఉన్నప్పుడు మాత్రం మీరు డెఫినెట్గా ప్రస్తావైన గారితో ఒకసారి అప్రూవ్ అయ్యి నేను కౌన్సిలింగ్ కోసం అని చెప్పేసి కాల్ చేయాలి అనుకునేటువంటి వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న మరి కాల్ ఆర్ మెసేజ్ ఆర్ వాట్సాప్ చేసి ఎన్రోల్ చేసుకోవచ్చు లేదు అని అంటే మిస్టర్ నాకు అఫీషియల్ వన్ అని ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది దానికి మీరు పర్సనల్ మెసేజ్ పెట్టినా కూడా నేను ఖచ్చితమైన వాళ్ళ టీమ్ ఫార్వర్డ్ చేస్తాను ఆ విధంగా సరే మీరు అప్రోచ్ అవ్వచ్చు అండ్ ఈ వీడియో లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రైస్తా మైన గారు థ్యాంక్ యూ నాక్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి